వెల్కమ్ బ్యాక్. స్టాక్ మార్కెట్స్ లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సుమారుగా 150 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 5454 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ ప్రొద్దుటూరు నుంచి నారాయణ లైన్ లో ఉన్నారు. నారాయణ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ బయింగ్ చేయొచ్చా సార్? ఇప్పుడు దేనికోసం అండి? షార్ట్ టర్మ్ కోసమా? షార్ట్ టర్మ్ కోసమే సార్. ఓకే అండి. సో ఎస్బీఐ ఈ రేట్ లో కొనొచ్చా? వన్ ఆర్ టూ డేస్ అవుట్లుక్ తో అంటే, జస్ట్ వన్ ఆర్ టూ డేస్ అవుట్లుక్ అంటే కనుక ప్రిఫరబ్లీ ఆప్షన్ తీసుకోమని చెప్తానండి. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాక్ ఫ్యూచర్ గానీ ఆర్ ఫిజికల్ డెలివరీ తీసుకునే బదులు అనమాట స్టాక్స్, ఎందుకంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి దాన్ని బట్టి కూడా మా స్టాక్ వేవరీగా మూవ్ అవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్ కూడా ఈ క్వార్టర్ ది చూడాలి మనం, ఇంకా రాలేదన్నమాట. లాస్ట్ క్వార్టర్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఈ క్వార్టర్ లో కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కనుక వీక్ గా ఉంటే డెఫినెట్లీ స్టాక్ ఎక్కడి నుంచి కూడా అనదర్ 120 to 150 రూపీస్ పడే పాసిబిలిటీ ఉంటుంది. క్లోజర్ టు 2000 మాత్రం డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ హనుమంతరావు బెంగళూరు నుంచి. హనుమంతరావు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇది నేను యాక్చువల్గా టీఎల్ఎఫ్ టైమ్ లో స్టార్ట్ అయ్యానండి షేర్ మార్కెట్ లో ఎంటర్ అయ్యానప్పుడు. ఎప్పుడండి? డిఎల్ఎఫ్ ఐపీఓ వచ్చింది కదండి, ఆ టైంలో ఎంటర్ అయ్యాను. ఆ టైం టు సత్యం ప్రాడ్ వరకు కొనసాగానండి. ఓకే అండి. సత్యం ప్రాడ్ వరకు బాగానే ఉంది. సత్యం ప్రాడ్ తర్వాత కొంత లాస్ రావడంతో ఎగ్జిట్ అయ్యాను మార్కెట్ నుంచి. తర్వాత సత్యం ప్రాడ్ తర్వాత ఎగ్జిట్ అయ్యాను. కానీ ప్రజెంట్ పొజిషన్ లో మార్కెట్ లో ఎంటర్ అవస్తా ఏ సెక్టర్స్ బాగున్నాయి, కానీ ఏం చూస్తున్నారంటే ఇంకొంచెం రావాలి ఇంకొంచెం రావాలండి అని చెప్తాను ఉన్నారు. మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వస్తూనే ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎంటర్ అవస్తా ఒక ఐడియా చెప్పగలరా? ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కావచ్చు అని చెప్పడం కష్టం అండి. మార్కెట్స్ లో ఎప్పుడు కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. డిక్లైన్స్ లో ఏం చేస్తుంటారు మీరు హనుమంతరావు గారు? ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ప్రైవేట్ ఎంప్లాయీ, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 2 to 3 lakhs ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే అండి. మీ ఏజ్ అండి? 38 ఇయర్స్. సో ఆయన ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ కి వచ్చారు. 2 to 3 lakhs ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. స్టాక్ మార్కెట్స్ లో ఎటువంటి సలహా ఇస్తారు? ప్రజెంట్ సినారియోలో మాత్రం కాస్త డిఫెన్సివ్ బెట్స్ తీసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ గ్లోబల్ అన్సర్టినిటీ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు మొత్తం అమౌంట్ కూడా స్టాక్స్ లో పెట్టే కంటే కూడా ఈవెన్ అరౌండ్ 40% or 35% ఈవెన్ ఎఫ్డీలో పెట్టినా కూడా ఇప్పుడున్న కరెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ చూస్తూ ఉంటే ఎక్సైటింగ్ గా ఉందన్నమాట కంపేర్డ్ టు ఈవెన్ స్టాక్స్. ఎందుకంటే చాలా వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈవెన్ 10% రిటర్న్ కూడా ఇవ్వడం చాలా కష్టంగా పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి డైవర్సిఫై చేసుకోండి. మీ సేవింగ్స్ కూడా 2 lakhs కానీ 3 lakhs కానీ ఎంతైతే అమౌంట్ ఉందో పార్ట్లీ ఎఫ్డీస్, పార్ట్లీ మేబీ గోల్డ్ ఆర్ సిల్వర్ అయితే లోవర్ లెవెల్ అనమాట కరెక్ట్ అయినప్పుడు ఒక 50% మాత్రమే స్టాక్స్ ఇక్కడండి. ఇట్లు ఎఫ్ఎంసీజీ ఫార్మా ప్రిఫరబ్లీ డిఫెన్సివ్ బెట్స్ అవుతాయండి నెక్స్ట్ 6 months to 1 year అనమాట. కాబట్టి వాటిలో కూడా కాస్త మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి ఎర్నింగ్స్ ఇచ్చిన కంపెనీస్ లైక్ లూపిన్ కానీ సిప్లా కానీ ఇటు దివి ల్యాబ్స్ కానీ అలాంటి ఫార్మాలో, ఇటు ఎఫ్ఎంసీజీకి వస్తే కనుక మ్యారికో కానీ గోడ్రేజ్ కన్స్యూమర్ కానీ ఆర్ ఈవెన్ హెచ్ఎల్ఎల్ కానీ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి. ఓకే అండి. సో మన ప్రోగ్రామ్ రెగ్యులర్ గా వాచ్ చేయండి హనుమంతరావు గారు. డెఫినెట్లీ మీకు ఎప్పటికప్పుడు లాంగ్ టర్మ్ బెట్స్ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం ఈక్విటీ మార్కెట్ సంబంధించి. అలాగే బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా ఎప్పుడు ఎంటర్ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలన్న అంశాలు కూడా మనం గైడ్ చేయడం జరుగుతుంది. రవి శ్రీకాకుళం నుంచి నెక్స్ట్ కాలర్. రవి గారు మహేష్, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మహేష్. గోల్డ్ మాది 22,600 గోల్డ్ మీ 3 lots ఉన్నాయి సార్, బయ్యింగ్ ఉంది. ఓకే అండి. తర్వాత ఈ రోజు ఇంటర్కి కాపర్ కానీ నేచురల్ బయట ఏమంటారు షార్ట్ ఏమంటారు పెరుగుతుంది? ఇన్ఫాక్ట్ కాపర్ లాంగ్ టర్మ్ లో అయితే బుల్లిష్ గా కనిపిస్తుంది అండి, బట్ షార్ట్ టర్మ్ లో వీక్ గా కనిపిస్తుంది. అలాగే నేచురల్ గ్యాస్ కూడా ఇన్ఫాక్ట్ మన వాళ్ళు గ్రామంలో వదిలేసి లాట్ లో కొంటున్నారు గోల్డ్ అండ్ సిల్వర్. నేచురల్ గ్యాస్ కాస్త బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుందండి రీసెంట్ టైమ్స్ చూస్తూ ఉంటే, ఎందుకంటే ఇటు గ్లోబల్లీ క్రూడ్ ప్రైజెస్ తగ్గకపోయేపాటికి యూఎస్ లో కూడా 8th successive week నేచురల్ గ్యాస్ పెరగటం చూసామన్నమాట. కాబట్టి నేచురల్ గ్యాస్ నేను అనుకోవటం కరెంట్ లెవెల్స్ నుంచి కూడా పెరిగే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. కానీ బట్ ఇండియాలో నేచురల్ గ్యాస్ ట్రేడ్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ అండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ కమాడిటీస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర లిక్విడిటీ తక్కువ ఉన్నప్పుడు మాత్రం వాటిలో ట్రేడ్ చేస్తే కాస్త ట్రాప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ప్రిఫరబ్లీ గోల్డ్ సిల్వరే ఎక్కువ ట్రేడ్ చేయండి. కాపర్ కానీ జింక్ కానీ ఇలాంటివి మాత్రం కాస్త తక్కువ ట్రేడ్ చేయమని చెప్పేసి అడ్వైజ్ ఇస్తాను. కాపర్ షార్ట్ టర్మ్ లో అయితే వీక్నెస్ ఉందండి, ఎందుకంటే ఆల్ బేస్ మెటల్స్ ఇన్వెంటరీ స్టాక్స్ బాగా పెరిగినాయి అని అంటున్నారు. అందుకని చెప్పేసి ఇంకాస్త ఫర్ ఎ ఫ్యూ డేస్ కాపర్ లో వీక్నెస్ కంటిన్యూ కావచ్చు చైనా నుంచి ఫర్దర్ సిగ్నల్స్ వచ్చే వరకు.
ఇంకోటి గోల్డ్ గురించి అడిగారండి. గోల్డ్ ఇప్పుడు కరెంట్ అవర్స్ లో ఇప్పుడు ఉన్న వాటిలో అన్ని కమాడిటీస్ లో కొంచెం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నది ఒకటి గోల్డ్ అండి. కాబట్టి మీరు గోల్డ్ ని మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, ట్రేడింగ్ గా తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ 22600 తీసుకున్నారు, హోల్డ్ చేయండి, హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ రవీంద్ర, హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు చెప్పండి. రవీంద్ర గారు, ఐ పర్చేస్ కూటన్స్ రిటైల్ ఎట్ హెల్ప్ ఆఫ్ కూటన్స్ రిటైల్ సిఈటి కొన్నానండి. ఆహా, ఏ రేట్లో అండి? 380 అబౌట్ 1 ఇయర్ బ్యాక్. 380, ఓ ఓకే. ఐ జస్ట్ సెల్ ఫర్ 435. ఓకే అండి. నౌ ఐ హావ్ గాట్ అబౌట్ 1000 షేర్స్. వాట్ టు డు, వెదర్ టు కీప్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం ఆర్ టు సెల్ ఇట్ ఎట్ ది ప్రెజెంట్ ప్రైస్? ఏం చేస్తుంటారు రవీంద్ర గారు మీరు? అంటే డాక్టర్ అండి. డాక్టర్ గారు ఏమి, మామూలు జనరల్ ఫిజిషియన్ అండి, స్పెషలిస్ట్? అవునండి. ఓకే అండి. సో డాక్టర్ గారికి ఎటువంటి సలహా ఇస్తారు కోటన్స్ రిటైల్? కోటన్స్ రిటైల్ రిపీటెడ్ గా వార్నింగ్ ఇచ్చామండి దాదాపు 1 ఇయర్ బ్యాక్ నుంచి అనమాట. ఎందుకంటే కంపెనీకి హ్యూజ్ డెట్ ఉంది. ఇన్ఫాక్ట్ ఆ డెట్ మేనేజ్ చేయలేక ఇటు ప్రమోటర్ స్టాక్ కూడా ఇటు ప్లెడ్జ్ చేసి సేల్ అయిపోవటం, ఇటు ఇన్ఫాక్ట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళకి నోటీసెస్ ఇష్యూ చేయటం ఇవన్నీ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ 630-640 లెవెల్స్ దగ్గర నుంచి వన్ సైడ్ గా స్టాక్ పడింది అనమాట. ఇన్ఫాక్ట్ ఈవెన్ నో రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్ కానీ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కానీ ఏది కూడా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కన్ఫర్మ్డ్ గా లేదు. అన్లెస్ ఎవరైనా మేజర్ వేరే టెక్స్టైల్ మేజర్ కానీ ఎవరైనా బ్రాండెడ్ సెగ్మెంటాలు తీసుకుంటేనే స్టాక్కి కొంచెం వాల్యూ ఎమర్జ్ అయ్యేటట్టు ఉంది. బట్ డెఫినెట్లీ ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఎట్ సమ్ పాయింట్ స్టాక్ రివైవ్ కావచ్చు. ఎట్ కరెంట్ లెవెల్స్ ఇంకా దాదాపు మీరు కొన్న ప్రైస్కి 1/10 ప్రైస్లో ఉంది కాబట్టి యాస్ ఆఫ్ నో మాత్రం హోల్డ్ చేయండి, ఏమి చేంజ్ కూడా చేయకుండా. సో ఇక్కడ లాస్ట్ బుక్ చేయడంలో ఎటువంటి అర్థం లేదు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి కోటన్స్ రిటైల్. మేబీ ఏదైనా టర్న్ అరౌండ్ అన్న ఒక నమ్మకం వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ కొంత స్టాక్ కొని యావరేజ్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. మూర్తి, హైదరాబాద్ నుంచి. నెక్స్ట్ కదా మూర్తి గారు. ఓకే అండి. జేబీ కెమికల్స్ అయితే మీరు కరెంట్ అవర్స్ లో మీరు ఎంటర్ కావచ్చు అండి. ఎందుకంటే 160-167 నుంచి నాన్ స్టాప్ స్టాక్ 120 దాకా వచ్చింది. ఎప్పుడైతే డాక్టర్ మామూలు ఎప్పుడైతే వీళ్ళు రష్యాలో సెల్ చేశారో అప్పటి నుంచి ఇది స్టాక్ అయితే బాగా కరెక్ట్ కావడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం 120 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది. 120 బిలో కూడా స్టాక్ ఉండలేదు కాబట్టి మీరు డెఫినెట్ గా ఇప్పుడున్న కరెంట్ అవర్స్ లో మీరు బై చేయొచ్చు. దీంతోపాటు ఫార్మా సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందండి. సెక్టర్ వైజ్ గా గమనించినా కూడా ఇది చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అవర్స్ లో మీరు బై చేసుకోవచ్చు. ఇంకోటి ఐడిఎఫ్సీ మీరు ఇంతకుముందు తీసుకున్న రేట్ అయితే ఇప్పుడు ఇమీడియట్ అయితే స్టాక్ అయితే రాకపోవచ్చు అండి. లాస్ట్ 2-3 మంత్స్ కానీ గమనిస్తే ఐడిఎఫ్సీ కంటిన్యూగా వీక్ గా ఉంది. ఇప్పుడు టెక్నికల్ గా కూడా చాలా వీక్ గా ఉందండి. అరౌండ్ 135 ఆ లెవెల్ దాటి పెరిగే అవకాశం ఇప్పుడు ఇమీడియట్ కనపడలేదు. మీరు కరెంట్ అవర్స్ లో మీరు హోల్డ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ గా లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం ఇంకా అరౌండ్ 122-124 కి వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఓకే అండి. నెక్స్ట్ కదా శ్రీను, అనంతపూర్ నుంచి. శ్రీను, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. పరిస్థితి ఏంటి సార్? ఏ ప్రైస్ లో కొన్నారండి? 44 లో ఫైనల్ ప్రైస్ సార్. 44 లో కొన్నారు? 1 ఇయర్ బ్యాక్ సార్. సో చాలా మంది దీపాలు అర్పుతోంది కంపెనీ మీక్ ఎలక్ట్రానిక్స్. అనుకున్న పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 క్వార్టర్స్ కూడా రిజల్ట్స్ కంటిన్యూస్ గా వీక్ అండ్ అవుట్ అని చూసాం అనమాట. కంపెనీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఎల్ఈడి లైటింగ్ లోను ఇటు ఎల్ఈడి డిస్ప్లే సిస్టమ్స్ లో పెట్టుకున్నారో అది అంత వర్కౌట్ అవుతున్నట్టు కనపడలేదు అనమాట. వాల్యూమ్స్ చూపించగలుగుతున్నారు కానీ బట్ మార్జిన్స్ లేవు. యాస్ ఆఫ్ నో మాత్రం స్టాక్ బాగా కరెక్ట్ అయింది అండ్ బట్ ఇక దాదాపు బాటమ్ స్టేజ్ కి వచ్చిందని అనుకుంటున్నాం. కరెంట్ లెవెల్లో కనుక రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ వచ్చి నెక్స్ట్ Q1 లేదన్నా డీసెంట్ రిజల్ట్ చూపిస్తే స్టాక్ అప్పుడు 24-23 లెవెల్స్ కి ర్యాలీ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. యాస్ ఆఫ్ నో అయితే హోల్డ్ చేయండి ఇంకా, ఎందుకంటే లాస్ బుక్ చేసి కూడా అర్థం లేదు ఇక్కడ. ఇక్కడ ఏదైనా తిరిగి కొనొచ్చు అంటారా? నెక్స్ట్ Q1 రిజల్ట్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం బెటర్. సో ప్రస్తుతానికి మీకు ఎలక్ట్రానిక్స్ అవాయిడ్ చేయండి. మీ దగ్గర ఏదైనా హై రేట్ లో కొన్ని ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. సో ఫైనల్ గా రేపటి క్రెడిట్ పాలసీని దృష్టిలో ఉంచుకొని ఏవైనా BTST గానీ STBT గానీ కాల్స్ ఇస్తారు అంటే టెక్స్టైల్ అండ్ ఫార్మా కాస్త డీసెంట్ గా కనిపిస్తున్నాయి అండ్ సెలెక్టివ్ గా లైక్ హౌసింగ్ ఫైనాన్స్ గానీ ఇలాంటివి కూడా కాస్త టచ్ చేయకపోవచ్చు RBI అని అనిపిస్తుంది. కాబట్టి LIC హౌసింగ్ ఒకటి తీసుకోవచ్చు లోవర్ లెవెల్స్ లో అనమాట వాళ్ళు. అండ్ టెక్స్టైల్స్ లో ఎస్ కుమార్ లో బాగా వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి 66 పాయింట్ క్లోజ్ అవుతా ఉంటే ఎండ్ ఆఫ్ ది డే ఎస్ కుమార్స్ కూడా బై చేయమని చెప్పేసి చెప్తాను FNO లో. బట్ బెంచ్ మార్క్ లెవెల్ మాత్రం నిఫ్టీకి